ఇక వివరాల్లోకి వెళ్తే మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పెనపే విశ్వరూప్ వెల్లడించారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో అమలాపురం నియోజకవర్గ స్థాయి చేయూత కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో అక్క చెల్లెమ్మలు పడుతున్న కష్టాలను చూశారని, వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అయిని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చి వారిని లక్షలకు అధికారులుగా చేయాలని ముఖ్యమంత్రి బలమైన ఆలోచన నుండే చేయూత పథకం గత ఏడాది నుండి అమల్లోకి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా వందే మాతరం గీతాలాపనతో ప్రారంభించి మంత్రి మహిళలతో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రారంభించిన రెండో విడత విడుదల చేసిన విషయం గౌరవ రాష్ట్ర ప్రజానికి అందరూ తెలుసు. దాదాపు 24 లక్షల మందికి దాదాపు 4,339 కోట్ల రూపాయలతో ఈ చేయూత పథకాన్ని అమలు చేసిన విషయం మీకు అందరూ తెలిసిందే. దాంతో భాగంగా ఈరోజు అమలాపురం నియోజకవర్గంలో 3 మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీ కలిపి ఈ చేయూత కార్యక్రమంలో దాదాపు 22 కోట్ల రూపాయలని ఈరోజు మేము విజిట్ చేయడం జరిగింది. నిజంగా స్వర్గీయ దివంగత నేత ప్రియకరణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి మహిళని కూడా లక్షాధికారి చేయాలని ఒక సంకల్పంతో పనిచేస్తే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లక్షల అధికారి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా, ఒక్కొక్క మహిళ కూడా 4 నుంచి 6 పథకాలు ఒక్కొక్కరు లబ్ధి పొందుతున్నారంటే ఒక్కొక్క కుటుంబానికి లక్షల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుతుంది. ఈ ఆయన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆర్థిక స్వావలంబన చెందాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ముందు రావాలి, తన కుటుంబాన్ని పోషించే స్థాయికి ప్రతి మహిళ రావాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ పథకాలు చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు జరగట్లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి రాష్ట్రం కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతున్నాయి. భారతదేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. మొత్తం భారతదేశం మొత్తానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు కూడా చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులవుతారని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మది నుంచి మరెన్నో పథకాలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోతుందని తెలుసుకుంటూ, కోవిడ్ సమయంలో కూడా దాదాపు తల్లి తండ్రులు కోలుకునేటువంటి అనాథులకి ఎంతమంది ఉన్న అంతమందికి 10 లక్షలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు కూడా 10 లక్షలు చొప్పున ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుసుకుంటూ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ మరికొన్ని రాష్ట్రాలు కూడా అనౌన్స్ చేసిన కేవలం 5 లక్షలు మాత్రమే, కానీ మొట్టమొదటిగా 10 లక్షలు అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరని తెలుసుకుంటూ, కరోనా ఉన్న ఎన్ని ఆపత్కర పరిస్థితులు ఉన్నా ఎన్ని అనానుకూతలు కోరుతున్న ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఎక్కడ కూడా ఆడుపు సరుకు లేకుండా అవిశ్రాంతంగా కొనసాగుతుందని తెలుసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్క ఆదినారాయణ, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ విఐపి నాయుడు, నియోజకవర్గ పరిధిలోని అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం మండలాలకు సంబంధించిన గ్రామ సర్పంచులు, ఎంపీడీఓ ప్రభాకర్ రావు, డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ ఏ గణేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.